మరొక పదకొండు రోజుల సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకి అదే రకంగా పార్లమెంటుకి ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయేటటువంటి ఎన్నిక ఫలితాలు ఏ రకంగా ఉంటాయి పోటీ పడుతున్నటువంటి వైసీపీకి సంబంధించిన పార్టీకి సంబంధించిన ఓట్లర్ల వివరాలు ఏ రకంగా ఉంటాయి అదే రకంగా కూటమిగా జతకట్టినటువంటి చంద్రబాబు నాయుడు అండ్ కంపెనీ భారతీయ జనతా పార్టీ వారి యొక్క మేనిఫెస్టోలో భాగస్వామ్యం కాకపోయినా కూడా మేము వారి యొక్క కార్యాచరణలో కూడా ఉన్నామనేటటువంటి సిద్ధార్థనాథ్ సింగ్ బీజేపీకి సంబంధించిన ప్రతినిధిచ్చినటువంటి స్టేట్మెంట్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఏ రకంగా ప్రభావితం అవుతాయని కనుక మనం చూస్తే గడిచినటువంటి సంవత్సరాల కాలంగా కనుక ఓటర్ల యొక్క తీరుతన్నులు కానీ ఓటింగ్ జరిగినటువంటి విధానం కనుక చూస్తే ఆల్రెడీ మీ దృష్టిలోకి పట్టుకుని వచ్చాం మేము నాలుగు రకాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరగడానికి అవకాశం ఉండేటటువంటి పరిస్థితులు మొట్టమొదటిగా అర్బన్కి సంబంధించినటువంటి ఓటర్ల యొక్క అభిమతాలు వేరే రకంగా ఉంటాయి రూరల్ ఏరియాస్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజల యొక్క అవసరాలు వారి యొక్క ఆలోచనలు అదే రకంగా వారికి సంబంధించినటువంటి సమస్యలు కూడా మరొక రకంగా ఉండటం అనేటటువంటిది గడిచినటువంటి చాలా కాలంగా మనం అనుసరిస్తూ మనం చూసినటువంటి మనకు ఉన్నటువంటి అనుభవాలు ఆ రకంగా చూస్తే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నాలుగు కోట్ల పదమూడు లక్షల మంది ఓటర్లు సంఖ్య కనుక జనాభా సంఖ్య చూస్తే దాదాపుగా ఐదు కోట్ల పైచులకు ప్రజలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి రాష్ట్ర ఎన్నికల అధికారి చెప్పినటువంటి వివరాల ప్రకారం కనుక మనం చూస్తే దాదాపు నాలుగు కోట్ల పదమూడు లక్షల మంది ఓటర్లు అంద అన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా ఎనభై ఏడు లక్షల మంది అర్బన్ ప్రాంతాల్లో అంటే పట్టణ ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజల యొక్క సంఖ్య కనుక మనం చూస్తే మనకు లభించినటువంటి వివరాల ప్రకారం అది యా ఎనభై ఏడు లక్షలుగా ఉంది రిమైనింగ్ కనుక మనం చూస్తే అంటే దాదాపుగా మూడు కోట్ల ఇరవై లక్షల చిలుకు గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే ఉండేటటువంటి వ్యక్తులుగా ఉన్నారు సో ఇవాళ మనం చూస్తే పట్టణ ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజల యొక్క ఆలోచనలు ప్రభుత్వాల మీద వారికి ఉండేటటువంటి ఆశలు ఆశయాలన్నీ కూడా ఒక భిన్నంగా ఉండొచ్చు గ్రామీణ ప్రాంతాల్లో దీనికి భిన్నంగా వారి యొక్క ఆలోచనలు ఉండొచ్చు సో రేపు జరగబోయేటటువంటి ఎన్నిక కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల యొక్క ఆలోచనలకినూ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజల ఆలోచనలకి మధ్యలో ఒక వైరుధ్యాలు ఉండేటటువంటి అవకాశాలు ఉండే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తలెత్తి రెండవది కనుక మనం చూస్తే పురుషుల మధ్యలోనూ స్త్రీల మ మన స్త్రీల మధ్యలోనూ ఉండేటటువంటి ఆలోచనలో వ్యత్యాసం గడిచినటువంటి ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు స్త్రీలకు సంబంధించినటువంటి అంశాల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడమే కాకుండా మహిళలకు సంబంధించిన సమస్యల మీద పరిష్కారం కోసం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు అది అమ్మఒడి కావచ్చు ముప్పై మూడు లక్షల మంది పేదలకు ఇళ్ళ ఇళ్ళని కార్యక్రమాలు చేయొచ్చు అదే రకంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉండేటటువంటి వాళ్ళు కానీ డ్వాక్రా మహిళలందరికీ కూడా జగనన్న సున్నా వడ్డీ పథకం అనేటటువంటి పథకం ద్వారా ఒక కోటి ఐదు లక్షల మందికి ప్రయోజనం కల్పించి ఉండొచ్చు అదే రకంగా కాపుకు సంబంధించిన మహిళలు కానీ ఈబీసీలో ఉండేటటువంటి మహిళలు కానీ జగనన్న చేయుతర కార్యక్రమంలో కానీ లక్షలాది మందికి మహిళలు ఉద్దేశించి చేసినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఫ్రీగా మహిళలందరికీ కూడా బస్సు ప్రయాణం అనేటటువంటిది ఉచితంగా చేస్తామని ప్రామిస్ చేశారు అదే రకంగా సిలిండర్లు ఇస్తామని ప్రామిస్ చేశారు సో మహిళలకి పురుషులకి వాళ్ళ యొక్క ఆలోచనలు వారి యొక్క అనుభవాల దృష్ట్యా కూడా ఎన్నికలు జరిగేటటువంటి అవకాశం ఉంటాయి మూడవది ప్రత్యేకంగా మనం చెప్పాం అంతకుముందు కూడా లబ్ధిదారులైనటువంటి వ్యక్తుల యొక్క ఆలోచనలు ప్రభుత్వాల పట్ల వేరే రకంగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు కోట్ల పైచీలకు ఉండేటటువంటి లబ్ధిదారులందరూ కూడా మేము తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మాత్రమే ఓటు వేస్తామనేటటువంటి పరిస్థితి దేశంలో ఎక్కడా కూడా లేదు అనేక రాష్ట్రాల్లో అనేక మంది ముఖ్యమంత్రులందరూ కూడా సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు రెండు మిళితం చేసి చేసినటువంటి పరిపాలనను మనం చూసాం కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో లబ్ధిదారులకు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడమే కాకుండా రెండు లక్షల అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు డీబీటీ పద్ధతి ద్వారాను ఒక కోటి ఒక లక్ష నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు నాన్ డీబీటీ పద్ధతి ద్వారాను చాలా భాగం లబ్ధిదారులు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయేటటువంటి ఎన్నిక లబ్ధిదారులు కూడా డిసైడ్ చేసేటటువంటి అవకాశం ఉంది నాలుగోది కనుక మనం చూస్తే ఇవాళ మనం మీకు చెప్పాల్సినటువంటి అంశాలు కులాల ప్రాతిపదికగా ఎన్నికలు జరిగేటటువంటి అవకాశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది అనేటటువంటి దాని మీదని మీకు చెప్పేటటువంటి ప్రయత్నం మేము చేస్తున్నాం సో దీనిలో కనుక మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరెవరు ఏ ఏ కులాలకు సంబంధించినటువంటి సంఖ్య ఏ రకంగా ఉంది సో వారి యొక్క అభిమతం జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అదే రకంగా చంద్రబాబు నాయుడు గారి పట్ల ఏ రకంగా ఉందనేటటువంటి ఆలోచనలు తప్పనిసరిగా మనం చేయాల్సి వస్తుంది ఇవాళ మనం అవునన్నా కాదన్నా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యక్తుల మధ్య పోటీ జరగట్లేదు కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి అదే రకంగా చంద్రబాబు నాయుడికి మధ్యలో జరిగేటటువంటి ఎన్నిక కానీ మనం గమనించాలి సో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కులాలన్నీ వారి యొక్క సంఖ్య ఏమిటి అనేటటువంటిది కనుక మనం విపులంగా వివరంగా కనుక మనం చూస్తే మొట్టమొదటిసారిగా కాపులు బలిజలు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపు బలిజ తూర్పు కాపు ఒంటరి తెలగ ఈ ఐదు వర్గాలు కూడా కాపులుగా పిలవబడేటటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా ఇరవై నాలుగు శాతం వరకు మేమే రిప్రజెంట్ చేస్తున్నాం అనేటటువంటిది వారి నాయకులు ఇంతవరకు మనకు చెప్తున్నటువంటి మాట సో ఇవాళ తూర్పు కాపు కానీ ఒంటరి కానీ లేకుండా తెలగ కానీ ఇవన్నీ కూడా వెనుకబడినటువంటి వర్గాల్లో వచ్చేటటువంటి సంఖ్య కాపులు బలిజలు ఉన్నత వర్గాల్లో గుర్తించబడినటువంటి వీరందరి సంఖ్య కూడా మనం చూస్తే రాష్ట్రంలో ఎక్కువ భాగం యాభై రెండు లక్షల ఏడు వేల తొంభై ఒక్క మంది కాపులు బలిజలు ఉండేటటువంటి అవకాశం కాపు వర్గం అంతా కూడా రాష్ట్రం అంతా బలిజ వర్గం కేవలం రాయలసీమ ప్రాంతానికి పరిమితం అయ్యేటటువంటి దృష్టి మనం చూడొచ్చు దాంట్లో ఆ రకంగా సో అనిచేత కాపుల్లో బలిజల్లో ఎవరికైతే ఎక్కువ సంఖ్య ఏ పార్టీకైతే వెళుతుందో వాళ్ళు గెలిచేటటువంటి అవకాశం ఉన్నటువంటిది దీని సంగతి మనం తర్వాత వద్దాం ఆఖరిలో రెండవది వచ్చేటప్పటికీ కాపులు బలిజలతో పాటుగా అనేక మంది ఫార్వర్డ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు చాలా మటుకు కులాలను మేము ఇక్కడ పొందుపరిచాం కొన్ని కులాలకు సంఖ్య తక్కువగా ఉండటం వల్ల మేము రాయలేకపోవచ్చు కానీ బట్ అనేక కులాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటటువంటివన్నీ కూడా మీ నోటీసులోకి తీసుకురావడానికి మేము ఇక్కడ లిఖించాం సో కాపులు బలిజలు తర్వాత పెద్ద సంఖ్యలో వచ్చేటటువంటిది ఎస్సీ మాల సో రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి దాదాపుగా ఇరవై మూడు ఇరవై నాలుగు శాతం మంది ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నటువంటి రాష్ట్రంలో ముప్పై ఐదు లక్షల నలభై ఆరు వేల ఏడు వందల నలభై ఎనిమిది మంది ఎస్సీ వర్గానికి సంబంధించిన మాల వర్గానికి సంబంధించి ఉన్నారు అదే రకంగా ఎస్సీ మాది వర్గానికి సంబంధించి ఇరవై ఐదు లక్షల ఎనభై ఐదు వేల ఏడు వందల ఇరవై ఐదు మంది ఉన్నారు దాదాపుగా అరవై ఒక్క లక్షల మంది జనాభాలో హెచ్చు భాగం ఇవాళ వైసీపీ పార్టీని ఫేవర్ చేస్తున్నట్లుగాను అదే రకంగా ఈ వైసీపీ పార్టీ మాది అనేటటువంటి ఒక రకమైన ఓర్నెస్ అనేటటువంటిది ఎస్సీ ఎస్టీ వర్గాల్లో ఉన్నట్లుగా మా టీం గ్రహించింది మేము గ్రహించాం మాకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం రెండవది కనుక చూస్తే రెడ్డి వర్గం దాదాపుగా ఐదారు శాతం పైచిలికే రెడ్డి వర్గం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై ఆరు లక్షల అరవై తొమ్మిది వేల ఇరవై తొమ్మిది మంది రెడ్డి వర్గానికి సంబంధించిన వారు ఉన్నారు ఈ వర్గంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఓన్ చేసేటటువంటి వర్గంగా రెడ్డి వర్గం గుర్తించబడింది దీనిలో అధిక సంఖ్యాకులు తప్పనిసరిగా వైసీపీ పార్టీకే వారి ఓటు వేసేటటువంటి అవకాశం ఇంకా వెనుకబడిన కులాల వారికి వచ్చినా కూడా యాదవ వర్గానికి సంబంధించినటువంటి వారి సంఖ్య మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా విస్తరించబడింది శ్రీకాకుళం నుంచి మనం చూస్తే చిత్తూరు నియోజకవర్గం వరకు కూడా దాదాపుగా ఇరవై ఐదు లక్షల మంది యాభై ఇరవై ఐదు లక్షల యాభై నాలుగు వేల ముప్పై ఏడు మంది యాదవ వర్గానికి సంబంధించిన వారు ఉన్నారు అదే రకంగా ముస్లిం వర్గానికి సంబంధించిన వారు కనుక చూస్తే ఇరవై మూడు లక్షల ఎనభై నాలుగు వేల నాలుగు వందల తొంభై రెండు మంది ముస్లిం వర్గానికి సంబంధించిన వారు ఉన్నారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి కూటమి ఏదైతే ఉందో కామన్ మేనిఫెస్టో రిలీజ్ చేస్తామని చెప్పి కూడా ఆ మేనిఫెస్టోని రిలీజ్ చేయలేకపోవడానికి ప్రధానమైనటువంటి అవరోధం ఇవాళ ముస్లింలకి ఉండేటటువంటి నాలుగు శాతం రిజర్వేషన్ని మేము గనక అధికారంలోకి వస్తే దాన్ని తీసివేస్తామని ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ ఓపెన్గా చెప్తూ వస్తుందో దానికి విరుద్ధంగా మేము ముస్లింలని ఆఖరి వరకు కూడా రక్షిస్తామనేటటువంటి చంద్రబాబు నాయుడు ప్రకటన ఏదైతే ఉందో రెండింటి మధ్యలో ఉండేటటువంటి విరుద్ధమైనటువంటి ప్రకటనల ద్వారా మాత్రమే కామన్ మేనిఫెస్టో అనేది రిలీజ్ చేయలేకపోయినారు అయినప్పటికీ కూడా ఇవాళ ముస్లిం వర్గం ఏదైతే ఉందో కూటమి మీద వారికి ఉండేటటువంటి అనుమానాలు కూటమి మీద ఉండేటటువంటి కోపం భారతీయ జనతా పార్టీ మీద ఉండేటటువంటి సైద్ధాంతికమైనటువంటి వైరుధ్యం ఏదైతే ఉందో దీనిలో భాగం వైసీపీ పార్టీకి వెళ్ళేటటువంటి అవకాశం ఇరవై మూడు లక్షల ఎనభై నాలుగు వేల నాలుగు వందల తొంభై రెండు మంది ఇక కమ్మ వర్గానికి సంబంధించినటువంటి సంఖ్య కనుక చూస్తే పంతొమ్మిది లక్షల ఎనభై ఏడు వేల తొమ్మిది వందల పదకొండు మంది ఉన్నారు వీరందరూ కూడా గంపగుత్తగా తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఓటు వేసేటటువంటి అవకాశం హెచ్చుగా ఉన్నటువంటి సందర్భాలు దెన్ ఉత్తరాంధ్ర కాపులు ఈ కాపులు అనేటటువంటి వారు కాపులు బలిజల్లో కాపు సంఖ్యకి యాడైనా కూడా బట్ వీరి యొక్క ఆలోచనలు కానీ ముఖ్యంగా విజయనగరం జిల్లాలో కానీ శ్రీకాకుళం జిల్లాలో కానీ ఉండేటటువంటి ఉత్తరాంధ్ర కాపులు ఏదైతే విశాఖపట్నం జిల్లాలో కూడా ఉన్నారు వీరి సంఖ్య పదిహేను లక్షల పద్దెనిమిది వేల నలభై నాలుగున్న హెచ్చు భాగం దీనిలో వైసీపీ పార్టీకి మాత్రమే వెళ్ళేటటువంటి అవకాశం ఉంది దాని వైశ్యులు పదమూడు లక్షల నలభై ఒక్క వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది మంది వైశ్యుల్లో కూడా అధిక శాతం తెలుగుదేశం పార్టీని ఫేవర్ చేసేటటువంటి అవకాశం ఉండేటటువంటి కమ్యూనిటీగా వైశ్యులు గుర్తించబడ్డారు బోయా వాల్మీకి అనేటటువంటి ప్రధానంగా వీరు రాయలసీమ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటారు వారి సంఖ్య తొమ్మిది లక్షల అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది మంది దెన్ మత్స్యకారులు మత్స్యకారుల సంఖ్య కూడా చాలా కన్సిడబుల్గా ఎక్కువ ఉండేటువంటిది ఎక్కడెక్కడైతే కోస్టల్ కారిడార్ ఉందో అంటే విశాఖపట్నం కానీ లేదా కాకినాడ ప్రాంతంలో కానీ లేదా నెల్లూరు ప్రాంతంలో కానీ ఈ ప్రాంతాల్లో భాగం గుంటూరు జిల్లాలో ఉండేటటువంటి ఆ తీర ప్రాంతంలో ఉండేటటువంటి సంఖ్య మత్స్యకారుల సంఖ్య ఎక్కువగా ఉండేటటువంటిది మత్స్యకారులు దాదాపుగా పదిహేను లక్షల డెబ్భై నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఐదు మంది మత్స్యకారులు రేపు పుఠాపురంలో పవన్ కళ్యాణ్ యొక్క వారి ఓటమిని కానీ వారి గెలుపుని కానీ నిర్ణయాత్మక శక్తిగా ఉండేటటువంటి వర్గం ఏదైనా ఉందంటే అది మత్స్యకారుల వర్గం మాత్రమే చెప్పాలి కొప్పుల వేలమ తొమ్మిది లక్షల అరవై ఐదు వేల ఎనిమిది వందల పద్నాలుగు మంది ఉన్నారు ప్రధానంగా ఇది విశాఖపట్నం జిల్లాలోను విజయనగరం జిల్లాలో ఎక్కువ శాఖ ఉండేట శ్రీకాకుళం జిల్లాలో కూడా ఎక్కువ భాగం వీళ్ళందరూ కూడా ఆ ప్రాంతాల్లో ఉండేటటువంటి వ్యక్తులే వారి యొక్క సంఖ్య తొమ్మిది లక్షల అరవై ఐదు వేల ఎనిమిది వందల పద్నాలుగు దాన్ని పద్మశాలలు రాష్ట్రం అంతా విస్తరించబడున్నారు తొమ్మిది లక్షల ఇరవై నాలుగు వేల మూడు వందల యాభై ఒక్క మంది పద్మశాలీలు అనేటటువంటి వాళ్ళ సంఖ్య గుంటూరులోని మంగళగిరి ప్రాంతంలోనూ అదే రకంగా కర్నూలు ప్రాంతంలోని ఎముగినూరు ప్రాంతంలో కూడా ఎక్కువగా సంఖ్య ఉండేటటువంటి అవకాశం ఉండేటటువంటి ఏరియా ఒకవేళ కనుక అరవై వేల సంఖ్య ఉండేటటువంటి పద్మశాలీలు గంపగుత్తగా మురుగు లావణ్య అనేటటువంటి వైసీపీ క్యాండిడేట్ కనుక గంపగుత్తగా కనుక ఓట్లు వేసి మిగతా కులాల వారందరూ కూడా అంతో కొంత సపోర్టు చేస్తే మంగళగిరిలో లోకేష్ ఓటమి తప్పనటువంటి పరిస్థితి దెన్ పద్మశాలీల తర్వాత గౌడ్లు ఈ సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉండేటటువంటిది పంతొమ్మిది లక్షల డెబ్భై ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై ఆరు కృష్ణా జిల్లాలో ఎక్కువ సంఖ్యలో ఉంటారు వీళ్ళు అదే రకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తరించబడినటువంటి కమ్యూనిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్ణయాత్మక శక్తిగా ఓట్ల మన గెలుపుని ప్రభావితం చేసేటటువంటి వర్గంగా గౌడ వర్గాన్ని మనం పంతొమ్మిది లక్షల డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై ఆరుని మనం మనం డిసైడ్ చేయొచ్చు ఇంకా రజకుల సంఖ్య ఎనిమిది లక్షల నలభై ఒక్క వేల నాలుగు వందల యాభై ఏడు మంది ఉన్నారు వీరి సంఖ్య కూడా రాష్ట్రంలో చాలా హెచ్చుగానే ఉంది బ్రాహ్మణులు ఏడు లక్షల నలభై ఒక్క వేల ఆరు వందల యాభై ఐదు మంది బ్రాహ్మణులు ఉన్నారు ఇవాళ మనం చూస్తే వైసీపీ పార్టీ ఒక్క బ్రాహ్మణ వర్గానికి సంబంధించిన ఒకరికే సీట్ ఇవ్వటం జరిగింది తెలుగుదేశం పార్టీలో ఈ వర్గానికి సంబంధించిన వారు ఎవరు లేకపోవటం అనేటటువంటిది ఈ వర్గం నిర్ణయించుకోవాల్సినటువంటి అంశం విజయవాడ లోకల్గా సెంట్రల్ నియోజకవర్గంలో ఎక్కువగా ఉండేటటువంటి వీరి సంఖ్య రేపు రాబోయేటటువంటి రోజుల్లో ఎవరు ఏ పార్టీ మన మనకి సరైనటువంటి ఆదరణ కల్పిస్తుంది అనేటటువంటిది నిర్ణయించేటటువంటి బ్రాహ్మణ వర్గం వడ్డేర్లు అనేటటువంటి వారు ఐదు లక్షల యాభై నాలుగు వేల ఆరు వందల యాభై ఏడు మంది నాయి బ్రాహ్మణులు నాలుగు లక్షల పదిహేను వేల ఐదు వందల ఇరవై క్షత్రియ వర్గం ఈ వర్గం ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉండి భీ భీమవరం నరసాపురం ఈ ప్రాంతంలో నిర్ణయాత్మక శక్తిగా ఉండేటటువంటిది సో నరసాపురం పార్లమెంటు నియోజకవర్గాన్ని నరసాపురం పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న ఒక నాలుగు కాన్స్టిట్యున్సీస్ ఈ వర్గం నిర్ణయించేటటువంటి అవకాశం చూద్దాం ఈ వర్గం ఎవరికి ఫేవర్ చేస్తుందో ఇక క్రైస్తవులు క్రైస్తవులు మూడు మూడు కోట్ల మూడు లక్షల పదిహేను వేల మూడు వందల ఇరవై మంది ఉన్నారు సంఖ్యాపరంగా మూడు లక్షల పదిహేను వేల అయినా కూడా అన్ని వర్గాల్లో కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అనేటటువంటిది ముఖ్యంగా కాపుల్లో కానీ రెడ్డి వర్గంలో కానీ కమ్మ వర్గంలో కానీ మిగతా అనేక మంది కులాలలో క్రైస్తవ వర్గం అనేటటువంటిది రాను రాను పెరుగుతున్నటువంటి సంఖ్య ఈ వర్గం ఎక్కువ భాగం వైసీపీ పార్టీ దగ్గర ఉండటం కూడా గమనించాల్సిన అంశం యానాదులు మూడు లక్షల తొమ్మిది వేల మంది కురువ వర్గం ఐదు లక్షల ముప్పై నాలుగు వేల మంది కంసాలి రెండు లక్షల డెబ్భై ఐదు గవర్లు రెండు లక్షల అరవై అరవై రెండు వేల నాలుగు వందల ముప్పై ఆరు ముఖ్యంగా అనకాపల్లి ప్రాంతంలోనూ విశాఖపట్నం ప్రాంతంలోనూ ఉండేటటువంటి వర్గం ఇది సో అంచేత అనకాపల్లిలో ఈ సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల అనకాపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ కానీ లేదా అక్కడ ఉండేటువంటి లోకల్గా అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ కానీ నిర్ణయించేటటువంటిది గవర్న వర్గం కుమ్మరి వర్గం రెండు లక్షల యాభై రెండు వేలు ఉప్పర్లు రెండు లక్షల ముప్పై ఆరు దూదేకులు రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది ఎరుకుల రెండు లక్షల పద్నాలుగు పోలనాటి వెలమలొచ్చి రెండు లక్షల రెండు ముదిరాజు వర్గం ఒక లక్ష ఎనభై మూడు సుగాలి ఒక లక్ష డెబ్బై మూడు భుగత వర్గం ఒక లక్ష ఇరవై ఐదు వేల మంది సో ఈ ప్రకారం మనం చూస్తే ఇక్కడ ఉండేటటువంటి సంఖ్య ఏదైతే ఉందో రేపు నిర్ణయాత్మక శక్తిగా ఉండేటటువంటి అవకాశాలు ఓవరాల్గా కనుక మనం చూస్తే ఇందాక కాపులు బలిజల్లో ఎవరైతే ఈ ఈ సంఖ్య కనుక ఎక్కువ భాగం ఏ పార్టీని ఫేవర్ చేస్తుందో ఆ పార్టీ మాత్రమే గెలిచేటటువంటి అవకాశం యాజ్ ఆన్ టుడే బలిజల్ అనేటటువంటి వర్గం ఎవరిని ఫేవర్ చేస్తుంది వాటి మీద ఎక్కడా ఒక రకమైన క్లారిటీ లేదు రెండు పార్టీల్లో కూడా బలిజ వర్గానికి చాలా తక్కువ సీట్లు కేటాయించినటువంటి నేపథ్యంలో ఆ వర్గం ఏ రకంగా రియాక్ట్ అవుతుందో చూడాలి కాపుల్లో ప్రధానంగా ముద్రగడ పద్మనాభం వర్గం ఏదైతే ఉందో అది వైసీపీ పార్టీ తరఫున ఉంటే కాకుండా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ కనుక గెలిస్తే తన పేరుని పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాననేటటువంటి ఏదైతే ఒక ప్రతిజ్ఞ ముద్రగడ పద్మనాభం గారు పునారు చూద్దాం రాబోయేటటువంటి రోజుల్లో కాపు వర్గం ఏ రకంగా రియాక్ట్ అవుతున్నది బట్ ఏమైనప్పటికీ కూడా ఇవాళ వైసీపీ ప్రభుత్వంలో ఆరుగురు మంత్రులు ఆరుగురు మంత్రులు ఇవాళ వైసీపీ పార్టీ తరఫున కాపు వర్గాన్నిచ్చే ఉన్నారు కన్నబాబు అనేటటువంటి వ్యక్తి మొన్నటిదాకా మంత్రిగా పనిచేసినాడు దాడిశెట్టి రాజా ప్రస్తుతం పనిచేస్తున్నాడు బొస సత్యనారాయణ అదే వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు అంబటి రాంబాబు అదే వర్గానికి సంబంధించిన వారు నాని మొన్నటిదాకా మంత్రిగా చేసినటువంటి వ్యక్తి కొట్టు సత్యనారాయణ ఇవాళ ఉప ముఖ్యమంత్రిగా ఉండేటటువంటి వ్యక్తి వారు కూడా కాపు వర్గానికి సంబంధించిన వాళ్ళే అమర్నాథ్ గుడివాడ అమర్నాథ్ అనేటటువంటి వ్యక్తి కాపు వర్గానికి సంబంధించిన వారు సో ఏ రకంగా చూసినా దాదాపుగా పద్దెనిమిది మంది కాపులు ఇవాళ మోర్ దెన్ ఆ సంఖ్య ప్రకారం ఎమ్మెల్యేలుగా వైసీపీ పార్టీలో ఉన్నారు ఆరుగురు ఏడుగురు మంత్రులుగా పనిచేస్తున్నారు ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు మంత్రులుగా పనిచేశారు సో కాపు వర్గంలో ఉండేటటువంటి ఇవాళ ప్రధానమైనటువంటి ఫీలింగ్ ఏమిటనంటే వైసీపీ పార్టీలో మాత్రమే మనకు ఒక రకమైనటువంటి ప్రయోజనం కలిగేటటువంటి అంశం పవన్ కళ్యాణ్ కనుక ముఖ్యమంత్రిగా ఉండేటట్లయితే మన వర్గానికి ఒక రకమైన న్యాయం జరిగి ఉండేది చంద్రబాబు నాయుడు బతుకున్నంత కాలం అదే రకంగా లోకేష్ బతుకున్నంత కాలం పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రిగా అయ్యేటటువంటి అవకాశాలు దాదాపుగా శూన్యం ఈ విషయం కాపు వర్గానికి కూడా తెలుసు అందుకని వైసీపీ పార్టీ మాత్రమే కాపులకి మంత్రి పదవులు ఇవ్వటమే కాకుండా వారికి అనేక రకాలైనటువంటి విధాలుగా న్యాయం చేసినటువంటి పార్టీగా కాపులు రేపు నిర్ణయాత్మక శక్తిగా తప్పనిసరిగా వైసీపీ పార్టీలోనే ఉంటారనేటటువంటిది ఆ పార్టీ నమ్ముతోంది చూద్దాం నియోజకవర్గాల వారీగా పురుషులు స్త్రీలు అదే రకంగా గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలు లబ్ధిదారులు నాన్ లబ్ధిదారులు ఇంకొక సంఖ్య కూడా ఉంది తాగుబోతులు నాన్ తాగుబోతులు కూడా ఒక రకమైనటువంటి నిర్ణయం చేసేటటువంటి అవకాశం ఉన్నది బట్ ఈ సంఖ్యాపరంగా కనుక చూస్తే కులాల పరంగా హెచ్చుగా కులాల ఫలాలన్నీ కూడా వైసీపీ పార్టీకే ఫేవర్ చేసేటట్టుగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇంకొక పదిహేను ఇరవై రోజుల్లో లోపల ఎన్నికలు జరగబోతున్నాయి అదే రకంగా జూన్ నాలుగో తేదీన ఏ పార్టీ యొక్క భవిత్యం ఏ రకంగా నిర్ణయించబడుతోంది కులాల వారీగా అనేటటువంటిది జూన్ నాలుగో తేదీన తెలియటటువంటి అంశం